రాష్ట్ర సస్యశ్యామలంగా ఉండాలని ప్రజలంతా కళ్యాణ సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఏపీ దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండి రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయాగం ప్రారంభమైంది। విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు। ఉదయం 5 గంటలకు మంగళ వాయిద్యాలు వేద స్వస్తి గోపూజ విఘ్నేశ్వర విశ్వక్షేణాల పూజలు పుణ్యవాచనం తదితర కార్యక్రమాలతో ప్రారంభమైంది। జగన్ యజ్ఞ సంకల్పం తీసుకున్న తర్వాత మహాయజ్ఞం ప్రారంభమైంది। గోశాల వద్ద ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు। అనంతరం అఖండ దీపారాధనలో పాల్గొన్నారు। ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే సంకల్పం చేశారో దాన్ని వెంటనే ఉప ముఖ్యమంత్రి వర్ల కొట్టు సజనగర దీక్ష తీసుకొని కార్యక్రమాన్ని ఈ రోజున మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకుల చేతుల మీదగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతా ఉన్నారు। వారి ప్రాంగణంలోకి వచ్చారు, చిరునవ్వులతో స్వాగతం పలుకుతున్నారు। వారికి వారి చిరునవ్వులతో అందరికీ కూడా అభివాదం తెలియజేస్తున్నారు। వారికి దేవదాయ ధర్మదాయ శాఖ పక్షాన స్వాగతం సుస్వాగతం। అర్చక స్వాములు వేద పండితులు పురోహితులు అందరూ కూడా వారికి స్వాగతం పలుకుతున్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రాంగణానికి విచ్చేసి ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ అష్టోత్తర శతకుండాత్మక చండి రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమాన్ని యజ్ఞ సంకల్ప దీక్ష చేయడానికి విచ్చేశారు। మంగళ వాయిద్యాల మధ్య వేద పండితుల యొక్క మంత్రోచ్చారణల మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారు వేద పండితులకు ఋత్విక్కులకు అభివాదం తెలియజేస్తూ చక్కటి చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని సాదరంగా నమస్కరిస్తూ ముందుకు సాగుతున్నారు। ఈనాటి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ధర్మో రక్షతి రచితః, ధర్మంని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది। ఈ ధర్మాన్ని మనం ఎలా ఆచరించాలి, స్వధర్మ ఆచరణ యందు ఎలాంటి నిష్టం ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజల మనుగడను తీర్చిదిద్దడానికి ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఎలాంటి అవతారాలు మరి మనకి ఆ అవతారాల ద్వారా ఎలాంటి జ్ఞానాన్ని అందించారో అది ఈరోజు యజ్ఞ సంకల్ప దీక్షతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రారంభోత్సవం చేయబోతున్నారు। 4 యాగశాలలను ముఖ్యమంత్రి గారు సందర్శిస్తున్నారు। వైఖానసం, పాంచరాత్రం, వైదిక స్మార్తం, సైవం 4 యాగశాలలను సందర్శించి అలాగే ఋత్విక్కులు చేయబోయేటువంటి రాష్ట్ర ప్రజల సౌభాగ్యం కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఋత్విక్కులు వేద పండితులు చేయబోతున్నటువంటి ఈ యాగం ఈ హోమాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి వారందరికీ అభివాదం చేస్తూ ఒక్కొక్క యాగశాలను సందర్శిస్తూ ముందుకు సాగుతున్నారు। గౌరవ యువ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి యాగశాలలో ప్రవేశించారు। అక్కడ ఆ యాగశాలని ప్రారంభించిన అనంతరం రెండో యాగశాలలోకి వచ్చి అక్కడి నుంచి మూడో యాగశాల నుంచి 4 యాగశాల ఇవన్నీ కూడా సందర్శించి అక్కడ ఆ యొక్క కార్యక్రమాలను ప్రారంభించి అనంతరం మనం మన దేవదాయ శాఖ గోశాల నుంచి వచ్చినటువంటి కపిల గోవుని ఆ యొక్క గోవుకి పూజ చేసి అనంతరం ఈ యొక్క యజ్ఞ సంకల్ప వేదిక పైకి వచ్చి అక్కడ వేద పండితుల ఆశీర్వచనం అది వారు పొందుతారు। వారితో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు అలాగే దేవాదాయ శాఖ శ్రీ శ్రీరాము సత్యనారాయణ గారు ఇతర అధికారులు అందరూ కూడా వారిని మన జిల్లా కలెక్టర్ గారు ఐఎండ్పిఆర్ కమిషనర్ గారు ఇత్యాది ఎంతోమంది అధికారులు వారికి స్వాగతం పలుకుతున్నారు। ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు అన్ని కూడా చూపిస్తున్నారు। అలాగే ఋత్విక్కులందరూ వారికి అభివాదం చేస్తూ ఉన్నారు। ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి గారు అభివాదం చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క యాగశాలను సందర్శిస్తూ ఉన్నారు। గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మాచిలు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారు, దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ రాము సత్యనారాయణ గారు, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారు, అలాగే ఇతర అధికార ప్రతినిధులు మంత్రివర్యులు
శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు ప్రతి ఒక్కరూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే మన ముఖ్యమంత్రి గారి వెంట ఉప ముఖ్యమంత్రి మా కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారితో పాటు మా పూర్వపు కమిషనర్ గారు ధార్మిక పరిషత్ సభ్యులు ప్రభుత్వ ప్రధాన సలహాదారులు డాక్టర్ అజయ్ కల్లం ఐఏఎస్ గారు కూడా వారిని ఫాలో అవుతున్నారు అంతా కూడా ఆయొక్క యజ్ఞ మహోత్సవం చేసి నిర్వహించేటువంటి ఆయొక్క వేదికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి రిత్వికులకి అందరికీ కూడా అభివాదాలు తెలియజేస్తూ ఆయొక్క కార్యక్రమాలను ప్రారంభించడానికి మన ముఖ్యమంత్రి వారిలు ఆయొక్క యజ్ఞశాలలో ప్రవేశిస్తున్నారు అనంతరం ఆయన గోశాలకి వచ్చి అక్కడ గోపూజ చేసుకుని యజ్ఞ సంకల్ప వేదికకు వస్తారు దేవదయ ధర్మదయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించినటువంటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం కార్యక్రమంలో వైఖానసం పాంచరాత్రం వైదిక స్మార్తం సైవం నాలుగు యంగశాలలను దగ్గరుండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఋత్విక్కులకు వేద పండితులకు అభివాదం చేస్తూ ఉన్నారు వీరంతా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం చేయబోతున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక మహాయజ్ఞం ఆ మహాయజ్ఞం కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గోపూజ అనంతరం యజ్ఞ సంకల్ప వేదిక వద్దకు వచ్చేసి యజ్ఞ సంకల్ప వేదిక మీద కార్యక్రమం ప్రారంభోత్సవం చేయబోతున్నారు మనంతా వీక్షిస్తున్నాం లైవ్ లో ముఖ్యమంత్రి గారు ప్రతి యాగాన్ని ఎలా పరిశీలిస్తున్నారు అలాగే గోశాల వద్దకు చేరుకున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బర్యలు దేవాదాయ ధర్మదాయ శాఖ మాచీలు కొట్టు సత్యనారాయణ గారు అలాగే దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గారు స్థానాచార్య విష్ణుపట్ల శివప్రసాద్ శర్మ గారు కలెక్టర్ దిల్లీరావు గారు గౌరవ మంత్రి బర్యలు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు అందరూ గోపూజలో పాల్గొంటున్నారు గోమాతకి హారతిని అందజేస్తున్నారు అక్కడ కపిల గోవు ఉంది ఆ కపిల గోవుకు దగ్గరుండి సగౌరవంగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి రాష్ట్ర ప్రజలందరూ